సరే క్యారల్స్. క్యారల్స్ కేకలా ఉంటది. క్యారల్స్ లో ఫ్రంట్ ఇద్దరు జువ్వలు వేసుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళ వెనకాల 6 అబ్బాయిలు రిబ్బన్లు కట్టుకుని దుమ్ము లేకుండా డాన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళ వెనకాల 10 మంది అమ్మాయిలు వైట్ మిడి డ్రెస్ తో పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళ వెనకాలేమో ఆర్కెస్ట్రా. వాళ్ళ వెనకాల సంఘస్థులు. ఇలా 11 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది పాటలో జవ్వలో విజిల్స్ డాన్స్ లో వేసుకుంటా వస్తా ఉంటే ఏ చచ్చిడరా బాబు వస్తున్నాడని చెప్పేసి అందరూ అనుకుంటారు. ఇలా పాట పాటకే మధ్యలో పాస్టర్ గారి పేరు చర్చ్ పేరు అనౌన్స్మెంట్ చేస్తా వీధి వీధికి బాంబు పేలుస్తా ఉంటే క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా అని అందరూ కేకలు వేసుకుంటా ఉంటే ఆ వీధుల్లో ఇంకెవరు పడుకోరు. అసలు క్యారల్స్ అంటే ఏంట్రా? సన్నీ క్యారల్స్ అంటే ఏంట్రా? క్యారల్స్ అంటే క్యారల్స్ అంటే ఏంట్రా? క్యారల్స్ అంటే సంతోషంతో పాడుట అని అర్థం. ఆ సంతోషం ఈ లోక సంబంధమైన సంతోషం అంటే శరీర సంబంధమైనది కాదు, అది ఆత్మ సంబంధమైన సంతోషంతో కూడిన పాట. నిన్ను ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పరా, మీరు చేస్తున్న క్యారల్స్ వల్ల అన్యులకు కానీ దేవుని సంఘానికి కానీ ఉపయోగం ఏమైనా ఉందా? యేసుక్రీస్తు పుట్టాడని అందరికి తెలియడానికి. యేసుక్రీస్తు అనే ఒక ఆయన పుట్టాడని ఎల్కేజీ పిల్లలకు కూడా తెలుసురా. కేవలం యేసుక్రీస్తు పుట్టాడని మాత్రమే తెలియజేయడానికి క్యారల్స్ చేసేలా ఉంటే మీరు పెట్టే ఖర్చు సమయం అంతా వృధా. ఎలాగూ వ్యర్థమైన పనులు చేయడం మన వాళ్ళు అందరికీ అలవాటే కాబట్టి క్రీస్తు పుట్టాడని అందరికి తెలిసినా మళ్ళీ తెలియజేయడానికి క్యారల్స్ చేస్తున్నారు అనుకుందాం, మరి అలాంటప్పుడు అర్ధరాత్రి ఎందుకు వెళ్తున్నారు? అన్యులు తమ ఉత్సవాల్లోనూ పండగల్లోనూ ఉపయోగించే ఫైర్ వర్క్స్ ని లోకం నుంచి ప్రత్యేకించబడ్డ సంఘంలోకి ఎందుకు తెస్తున్నారు? క్యారల్స్ లో ఎందుకు ఉపయోగిస్తున్నారు? విజిల్స్ ఎందుకు వేస్తున్నారు? డాన్స్ ఎందుకు చేస్తున్నారు? క్రీస్తు పుట్టాడని అర్ధరాత్రి పూట అమ్మాయిలతో మిడ్డీలు వేయించి పాటలు పాడిస్తేనే కానీ జనం వినరా? వీధి వీధికి చర్చి పేరు పాస్టర్ గారి పేరు ఎందుకు అనౌన్స్ చేస్తున్నారు? క్రీస్తు పుట్టాడని చెప్పడానికి మన చర్చి పేరు మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది? అలా చేస్తే వినరా చెప్పు. ఆల్రెడీ క్రీస్తు పుట్టాడని తెలిసిన వారికి క్రీస్తు పుట్టాడని మళ్ళీ తెలియడానికి ఇది అంత అవసరమా? రే జోసఫ్ నిజం చెప్పరా, ఊరందరి దగ్గర గొప్ప కోసం ఎడావడి చేస్తున్నారా? యేసుక్రీస్తుని ప్రకటించడం కోసం ఇదంతా చేస్తున్నారా? రే ఏదో సరదాగా చేస్తున్నావురా, మనుషుల కోసమే. రే జాన్ నేడు అనేక సంఘాలు మనుషుల మెప్పు కోసమే ప్రయాసపడుతున్నాయిరా. తమ మెప్పు కోసం గొప్ప కోసం యేసుక్రీస్తు నామానికి అవమానం తెస్తున్నారు. కేకలు వేస్తూ డాన్సులు చేస్తూ విజిల్స్ వేస్తూ అర్ధరాత్రి పూట అందరినీ విసిగిస్తున్నారు. క్రీస్తు అంటే వారికి అసహ్యాన్ని కలిగిస్తున్నారు. అన్యుల విగ్రహాలు ఊరేగింపుకి మీకు తేడాంట్రా? అవన్నీ పోకిరీ చేష్టలు కావా? అల్లరితో కూడిన ఆటపాటలు కావా? అసలు క్రీస్తు నేడు పుట్టిన హల్లులో ఏంట్రా? క్రీస్తు పుట్టి 2000 సంవత్సరాలు దాటిపోయింది. క్రీస్తులో మనం పుట్టాలి కానీ మనం ప్రతి సంవత్సరం డిసెంబర్లో క్రీస్తుని పుట్టించకూడదురా. మీరు చేసే క్యారల్స్ వల్ల క్రైస్తవులకు కానీ అన్యులకు కానీ ఆత్మ సంబంధమైన ఏ ఉపయోగం లేనలేదురా. క్యారల్స్ చేయండిరా, క్రీస్తుకు మహిమకరంగా అనేకులకు ఉపయోగకరంగా చేయండి. అంటే ఎలా చేయాలరా? ఉదయాన్నే గాని సాయంత్రం గాని ప్రారంభించండి. ఏమాత్రం అల్లరి లేకుండా అందరూ క్రమశిక్షణతో ప్రతి వీధి తిరుగుతూ ఆత్మీయ గీతాలు పాడండి. ప్రతి జంక్షన్ లోనూ ఆగి కొద్దిసేపు క్రీస్తుని గురించి వాక్యం చెప్పండి. ప్రతి ఒక్కరూ సాక్ష్యాన్ని పంచుకోండి. క్రీస్తు ఎంత గొప్పవాడో, అతను నమ్మితే ఎలా లేవనెత్తాడో వివరించండి. దేవుణ్ణి ప్రకటించినందుకు సంఘం బలపడుతుంది. వాక్యాన్ని సాక్ష్యాన్ని విన్న అన్యులు కొందరైనా మారుతారు. క్రైస్తవులు ఎంత శాంతంగా ఉంటారా, ఎంత ఆత్మీయంగా ఉంటారా అని ఆశ్చర్యంతో అనేక మంది అన్యులు దేవుని మహిమపరుస్తారు.